నమస్తే బిగ్ బాస్ అప్డేట్స్తో విజ్ఞాన్ దాసరి ఇక ఈరోజు ఫస్ట్ హాఫ్ చూసుకున్నట్టయితే టాస్క్ పేపర్ ఒకటి వచ్చింది షాని చదివాడు పాపం చాలా ఇబ్బంది పడ్డాడు చదవడానికి అంటే తెలుగులో కొంచెం ఏదో బట్ అఫ్ కోర్స్ అయినప్పటికీ ఒకటికి పర్సాలు ఒకటికి పరిస్థాలు మెయింటైన్ చేసి చేసి చెప్ప అయితే చెప్పేశాడు ఇక టాస్క్లో ఏముందంటే క్లాస్ నుంచి ఒకరిని మాస్కి ట్రాష్కి అండ్ ట్రాష్ నుంచి ఒకరిని క్లాస్కి ఒక చిన్న స్వాపింగ్ అనమాట సో ఇప్పుడు వీళ్ళు ఎవరికి వాళ్ళు వెళ్ళి డిస్కస్ చేసుకోవాలి ఇప్పుడు మనకి క్లాస్లో ఉన్న వాళ్ళు ఎవరు అంటే నిన్న క్లాస్ నుంచి మాస్కి శ్రీహాన్ షిఫ్ట్ అయిపోయాడు కాబట్టి అతను ఛాన్స్ మిస్ చేసుకున్నట్టే ఇక ఆ ప్లేస్ని ఆది భర్తీ చేశాడు అట్ ద సేమ్ టైం ఆల్రెడీ అక్కడ బాలాదిత్య ఉన్నాడు అండ్ అలాగే ఆర్జే సూర్య ఉన్నాడు వీళ్ళ డిస్కషన్ ఎంత హుందాగా జరిగిందంటే చాలా చక్కగా సార్ అంటే ఎంతసేపు పట్టల మీరు వెళ్తా నేను వెళ్ళడానికి రెడీగా ఉన్నానని ఆదిత్య అంతే స్పోర్టివ్గా ఉన్నాడు నేను వెళ్తాను అంటే ఈవెన్ సూర్య కూడా అంతే స్పోర్టివ్గా ఉన్నాడు కానీ ఆదిరెడ్డి మాత్రం కొంచెం అపోజ్ చేశాను అంటే రీజన్ నేను ఇప్పుడే కదా మాస్ నుంచి క్లాస్కి వచ్చాను అండ్ అట్ ద సేమ్ టైం నాకు ఇది కొంచెం ఇంపార్టెంట్ నేను రివ్యూర్గా వచ్చాను కదా ఏమన్నా హైప్ వస్తుంది ఏమో కొంచెం మైలేజ్ వస్తుంది ఒకవేళ క్యాప్టెన్షిప్ కూడా వస్తే కనుక నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అన్నట్టుగా తన ఫీలింగ్ తను చెప్పాడు ఇట్స్ ఓకే కన్విన్సింగ్ నీట్గానే అడిగాడు వాళ్ళు కూడా అంతే సపోర్టివ్గా నువ్వు కాకపోతే మేమన్నా వెళ్తపోయి నువ్వే చెప్పు మా ఇద్దరిలో ఎవరిని పంపిద్దాము అనుకుంటున్నావు అంటే తినేమన్నాడు బాలాదిత్యని సెలెక్ట్ చేసుకున్నాడు దానికి కూడా ఒక రీజన్ ఉంది అన్న నువ్వు చాలా సపోర్టివ్గా ఉంటావు అండ్ నేను ఎవరు ఎలిమినేట్ చేయరు మోస్ట్ ఆఫ్ ఆల్ అండ్ అందరికీ ఒక రోల్ మోడల్లా ఉన్నావు నువ్వు అన్నట్టుగానే అతన్ని కొంచెం బాగానే చెప్పాడు ఈవెన్ అది కూడా ఇట్స్ ఆల్సో రైట్ సో బాలాదిత్య ఈ స్వాపింగ్కి ఒప్పుకున్నాడు ఇక అటువైపు చూసుకుంటే గీతు కానీ ఇనయ సుల్తానా కానీ అండ్ రేవంత్ వీళ్ళ ముగ్గురు మధ్యలో మాత్రం చాలాసేపు డిస్కషన్ నడిచింది అండ్ ఇనయకి తను వెళ్ళాలనుకుంటుంది గీతు ఎట్ ద సేమ్ టైం తను కూడా అపోజ్ చేస్తుంది రేవంత్ కూడా నేను వెళ్ళంటే వెళ్ళన్నాడు ఇంకా ఇనయ్య ఏం చేసింది మొత్తానికి తను కొంచెం సైడ్ అయిపోయి ఈ టాస్క్ని మొత్తం గీతూ అండ్ రేవంత్ మధ్యలో వదిలేసింది తను మాత్రం గీతూకి ఎలాగో సపోర్ట్ చేయదు ఎందుకంటే గీతూ ముందు నుంచే తన ముందు నుంచి ప్రతి దాంట్లో వీళ్ళకి ఒక ఫైట్ అనేది నడుస్తుంది కాబట్టి తను ఎలాగూ సపోర్ట్ చేయదు కాకపోతే గీతో అలాగే అండ్ రేవంత్ వీళ్ళ మధ్యలో కూడా కొంచెం నడిచింది రేవంత్ అప్పటికి కూడా చాలామంది సజెషన్స్ తీసుకోవడానికి ట్రై చేశాడు ఆదిత్య దగ్గరికి వెళ్ళాడు అర్జున్ అడిగారు చాలామంది అడిగినప్పటికీ ఈవెన్ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ అయినా ఇతనికి వచ్చిన కన్క్లూజన్ అయినా సరే రేవంత్ని అంటే ఒకవేళ క్యాప్టెన్షిప్ వస్తుందా డైరెక్ట్ ఎలిమినేషన్లో ఉంటాం కదా క్యాప్టెన్షిప్ రాదు ఏంటిది అని ఒక ఆలోచనలో ఉండే టైంలో చాలా తెలివిగా గీత మోటివేట్ చేసింది అంటే ఒక టైప్ ఆఫ్ లేపడం పైకి అలా లేపింది నువ్వు ఉండగలవన్నా నువ్వు దోమలకి తట్టుకోగలవు నువ్వు ఈగలకి తట్టుకోగలవు నువ్వు బయట ఫుడ్ అది తినగలవు నువ్వు అక్కడ పడుకోగలవు కానీ నేను ఉండలేను ఏసీ లేకపోతే నేను ఆ దోమలకి తట్టుకోలేను నా వల్ల కాదు అని చెప్పేసి కన్విన్స్ చేసింది ఈవెన్ ఇతను కూడా ఓ నేను ఉండగలను అది అన్నీ ఒక స్పోర్టివ్గా తీసుకొని ఒప్పుకున్నాడు మొత్తానికి ఒప్పేసుకున్నాడు ఇక్కడ ఏమైందంటే గీతూకి బై లక్ మా మన మా ట్రాష్ నుంచి క్లాస్కి వచ్చేసింది అంటే ఈ వారం ఎలిమినేషన్లో అయితే గీతు హండ్రెడ్ పర్సెంట్ ఉండదు అంటే తన మీద ఎంత నెగిటివిటీ ఉన్నప్పటికీ ఎంత ట్రోల్స్ అంత అందరూ ఆమెకి ఫుల్ నెగిటివ్గా ఉన్నప్పటికీ కూడా నాకు తెలిసి ఈవెన్ హౌస్ మేట్స్ అందరూ కూడా ఎనిమిది ఓట్లు వేశారు అయినప్పటికంటే మొత్తానికైతే సేఫ్ అయిపోయింది నాకు తెలిసి అంటే ఇప్పటివరకు అయితే ఈ రోజు వరకు అయితే మాత్రం గీతు నామినేషన్లో అయితే ఉండదు ఎందుకంటే స్వైప్ అయిపోయింది ఆల్రెడీ తను క్లాస్కి వచ్చేసింది కానీ క్లాస్కి వచ్చినా కూడా తన పందా ఏం మార్చుకోవాలా ఇప్పుడు ఇంకా కావాలని ఇనయని అదే పనిగా టార్గెట్ చేసి ఇంకా అంటే ఒక టైప్ ఆఫ్ ర్యాగింగ్ అంటే అది కూడా ఒక పీక్ లెవెల్ ర్యాగింగ్ నాకు అది తీసుకురా ఇది తీసుకురా అండ్ నాకు కాళ్ళొత్తండి చేతులు వద్దండి ఇట్లా అన్ని విధాలుగా చేయాల్సిన టార్చర్ అంతా చేసేస్తుంది బట్ ఎంత చేసినా ఈమెకి ఇంకా నెగిటివిటీ పెరుగుతుందే తప్ప ఎక్కడ తగ్గట్ల మరి చూడాలి గీతు ఇంకంతకుముందు లైక్ దీన్ని ఎలా ఇన్ కేస్ కనుక పొరపాటున మళ్ళీ కనుక నామినేషన్లో పడితే ఇన్ హండ్రెడ్ పర్సెంట్ ఈ వారం ఎలిమినేట్ అయ్యే మొదటి కంటెస్టెంట్ గీతయే అనుకోవాలి ఎందుకంటే అందరూ అదే లెవెల్లో ట్రోల్ చేస్తున్నారు ఇకపోతే ఫైమా సూర్య మంచి కామెడీ ట్రా చేస్తున్నారు అండ్ ఈవెన్ చంటి కూడా ఇప్పుడే చిన్న చిన్నగా మంచి మంచి జోక్స్ వేసుకుంటూ అంటే ఒక హెల్తీగా కన్వర్సేషన్ నడుచుకుంటూ అప్పుడప్పుడు మనకి వీలైనంత ఎంటర్టైన్మెంట్ అందజేస్తున్నారు ఈవెన్ బాలాదిత్య అండ్ రేవంత్ కూడా చాలా మెచ్యూర్డ్గానే బిహేవ్ చేస్తున్నారు ఈవెన్ ఈరోజు రేవంత్ చేసింది కూడా ఒక త్యాగం అనుకోవచ్చు అది రేవంత్కి ప్లస్ ఆర్ మైనస్ అనేది పక్కన పెడితే గీతకు మాత్రం ప్లస్ అయిపోయింది ఓవరాల్గా తన నామినేషన్ నుంచి బయటకు వచ్చేసింది